కాళ్లలో నొప్పి నరాల వప్పు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్ అమ్మ నమస్తే నమస్తే అమ్మా అమ్మ కొంతమంది నేను మేధావిని నాకే అంతా తెలుసు అయినా కూడా నేను ఇక్కడే ఆగిపోతున్నాను ముందుకు వెళ్ళలేకపోతున్నాను అంటే ప్రగతి సాధించలేకపోతున్నాను అనుకుంటూ ఉంటారు ఆఫీసుల్లో అలానే ఉంటారు ఇంట్లో అలానే ఉంటారు బయట సమాజంలో కూడా వీళ్ళెవరూ నాకు సపోర్ట్ చేయట్లేదు నా చుట్టూ ఉన్నవారంతా నాకున్న ఈ మేధావితనం వృధా అయిపోతుంది అనే భావనలో ఉంటారు కదా ఈ భావన అసలు ఎంతవరకు కరెక్ట్ ఇలాంటి ఆలోచనలు ఉన్నవారు ఎలా ముందుకెళ్తారు అమ్మ మీరు కొంతమంది అన్నారు కొంతమంది అన్నారు కొంతమంది బయటికి చెప్తున్నారు చాలా మందికి ఉంటుంది ఆ భావన ఆ మాట తీరులో ఆ పలుకులో మనిషి ప్రవర్తనలో కనపడుతూ ఉంటుంది అంటే నా మాట ఫైనల్ అన్నట్టు మాట్లాడతారు నా మాట ఫైనల్ అనరు నోడితనరు అంటారు అంతే ఇది ఇంతే అని చెప్పారంటే అర్థం ఏంటి నేను చాలా బాగా తెలివిగల వ్యక్తిని ఇంత మీరు చర్చించారు ఆ చర్చకంతా కూడా నాదే ఫైనల్ అని చెప్పినట్టు ఉంటుంది ఈ భావన చాలామందికి ఉంటుందమ్మా ఈ దీనివల్ల జరిగేటటువంటి ఒక పెద్ద ప్రమాదం ఏమిటంటే ఎదగరు వాళ్ళు ఎదుగుదల అనేది ఉన్నవాడు ఇది ఆఖరు అనుకోడు ఇంకా తెలుసుకోవాలనుకుంటాడు ఎప్పుడైతే నాకు తెలుసు అనుకుంటాడో ఇంకో అడుగు ముందుకు పడలేదు ఎదుగుదల ఆగిపోయింది అదే ప్రయాణమైనా సరే చదువు అయినా సరే పని అయినా సరే మన లక్ష్యమైనా సరే ఇది నా లక్ష్యం అనుకున్నాక ఇంకో అడుగు ముందుకేయం కదా ఇది దారి అనుకున్నప్పుడు ఇంకో అడుగు ముందుకేస్తాం సోక్రటీసు రేపు పొద్దున ఆయనకి మరణదండన అని తెలిసిన రోజున కూడా తన దగ్గర ఒక ఉన్న చిల్లరిచ్చి ఒక బిచ్చగాడు మంచి పాట పాడుతుంటే ఆ డబ్బు ఇచ్చి అతని దగ్గర పాట నేర్చుకున్నాడు నేర్చుకుంటే అక్కడ ఉన్నటువంటి వాడు అడిగాట కాపలా ఉంటారు కదా జైల దగ్గర ఏమిటి రేపు ప్రా ప్రాణం పోతోంది వాళ్ళు కొత్తగా నేర్చుకు ఏం నేర్చుకుంటున్నావని అడిగితే ఇంకొంచెం జ్ఞానవంతుడుగా చనిపోదామని అన్నట్ట నిరంతరం అధ్యయనం చేస్తూనే ఉండాలి అధ్యయనం ఎప్పుడూ మానకూడదు అనమాట చదువుతూనే ఉండాలి చదువుతూనే ఉండాలి చదువుతూ ఉండాలంటే పుస్తకాలు కొనుక్కుని చదవాలి అని కాదు కనీసం తెలిసిన ఆలోచించుకుంటూ ఉండాలి కదా మనసులో ఉన్న ఆలోచన చేయాలి కదా ఎవరికైతే నాకంతా తెలుసు అనుకుంటారో వాళ్ళకక్కడ ఎదుగుదల ఆగిపోయింది ఒక అడుగు ముందుకు పట్టలేదని మొదటి లక్షణం అందుకే మనకి భర్త సుభాషితం ఉంది తెలివి యొక్క ఇంత లేని ఎడతృప్తుడనైకరి భంగి సర్వముందు తెలిసి తినంచు అంటాడు కదా బాగా తెలుగు ఏమీ లేనప్పుడు అన్నీ నాకు తెలుసు అనుకున్నట్ట ఏనుగులాగా చాలా మదంతో నాకే తెలుసు అనుకున్నట్ట ఇంకొంచెం తెలిసిన తర్వాత నాకు కూడా తెలుసు అనుకున్నా ఆ తర్వాత నాకేం తెలీదు అనుకున్నట్ట అది అసలు ఏం తెలియదు నాకే తెలుసు నాకు కూడా తెలుసు నాకు తెలిసింది సరిపోదు అనేటటువంటి తెలుసుకున్నవాడు నిజమైన తెలివి గలవాడు ఇది మనకి సుభాషితం చెప్పిన సంస్కృతంలో చెప్పినా తెలుగులో చెప్పినా ఎక్కడ చెప్పినా విషయం ఇదే ఇదే వర్తిస్తుంది ఈ నాకే తెలుసు అనుకునేటటువంటి వాళ్ళు నేను తెలివి గలవాడిని అనుకునేటటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసుకునే అవకాశం లేదు గనక వాళ్ళు జీవితంలో ఎప్పటికీ పైకిరారు ఇప్పుడు ఇప్పుడు మెట్టు ఉందమ్మా రెండు మెట్లు ఎక్కాక నేను లక్ష్యానికి వెళ్ళిపోయాను అనుకుంటే మేడం మీదకి ఎప్పుడు ఎడతాడు లేదు మొదట అంతస్తుకి వెళ్ళాడు అమ్మయ్య నేను వచ్చేసాను అనుకున్నవాడు రెండో అంతస్తుకి ఎప్పుడు ఎడతాడు కనుక పైన ఉన్నాయి నేను ఇంకా మొదట అంతస్తులోనే ఉన్నాను అనుకుంటే పైకి ఎడతాడు నేను వచ్చేసాను నన్ను గుర్తించలేదంటే ఎవరూ గుర్తించరు పదో అంతస్తుకి వెళ్ళిన వాడు నిన్నెలా గుర్తిస్తాడు గుర్తించడం జరగదు అయితే ఇక్కడున్న మేము మేమంతా సాధించేశాము మమ్మల్ని ఎవరూ గుర్తించట్లేదు పైగా నేను ఇక్కడే ఉండిపోయి నా గుర్తింపు రాకపోవడానికి నా కుటుంబ సభ్యులు నాకు పరి నా చుట్టుపక్కల ఉన్నవాళ్ళు సమాజము దేశము ఇప్పుడు సగం మంది అదే కదండి ఈ దరిద్ర దేశంలో పుట్టాననే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ దేశం వదిలి వెళ్ళిపోమంటే సరిపోయాయి కాదమ్మా మాట అంటే ఆ పగలగొట్టే అధికారం మనకి లేదు కనుక అది ఏం చెయ్యాలి వెళ్ళిపో ఈ దేశం మీకు నచ్చలేదా ఈ దేశంలో ఎందుకుంటాం నచ్చే దేశానికి వెళ్ళిపోవు తిట్టుకుంటే ఎందుకుంటాం తిట్టుకోవద్దు సంతోషంగా ఉంటే ఉండు మా సంతోషం పాడు చేసే అధికారాన్ని నీకు లేదు నీకు నచ్చే చోటుకుని వెళ్ళిపోడు మాత్రం ఈ దేశాన్ని తిట్టకు ఇక్కడుండి ఈ ఇంట్లో ఉండి కుటుంబ సభ్యుల్ని తిట్టకు ఈ ఆఫీస్లో పనిచేస్తూ ఈ ఆఫీస్ యాజమాన్యాన్ని తోటి వాళ్ళని తిట్టకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో నీకు నిన్న ఇక్కడ పట్టుకుని పాకులాడి బంధించి ఉండమని బతిమాలే వాళ్ళు ఎవరు లేరు నిజం చెప్పాలంటే నాకు తగిన అవకాశం లేదు అనేవాడు ఉన్నాడే వాడికి అసలు అవకాశం రాదు అవకాశాలు ఎప్పుడూ రావు ఉన్నదాన్ని అవకాశంగా వినియోగించుకోవాలి అసలు అవకాశం కానిదంటూ లేదు లోకంలో ప్రతి చిన్న పరిస్థితి అవకాశం తెలివి ఉదాహరణకి మొన్న మరి రెండు సంవత్సరాలు అన్ని రకాల వ్యాపారాలు వ్యవహారాలు స్తంభించిపోతే దాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది దాన్ని అంటే ఇది ఒక రకమైన శాడిస్టిక్గా చెప్తున్న మాట కాదు ఇది మారలేదు గనక నేను మార్చలేను గనక దీనిని నేను ఏ రకంగా నాకు అనుకూలంగా మార్చుకోగలను మార్చుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా నేను పేర్లు చెప్పాలంటే వరుసగా చాలా ఉంటుంది అతి సామాన్యుల దగ్గర నుంచి ఆధ్యాత్మికంగా గొప్ప సాధన చేసిన వాళ్ళు ఉన్నారు తనకి తెలిసిన జ్ఞానాన్ని పది మందికి మంచిన వాళ్ళు ఉన్నారు ఎలక్ట్రానిక్ మీడియాను అద్భుతంగా వాడుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో సోషల్ మీడియా ఉంది కదా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకున్న వాళ్ళు ఉన్నారు ఎవ్వరూ కూడా సమర్థులైన వాళ్ళందరూ దాన్ని తమకు అనుకూలంగా వాడుకున్నారు ఓకే చాలా తెలివిగా ఉపయోగించుకున్నారు అన్ అంటే పరిస్థితిని నీకు అనుకూలంగా మార్చుకోగలిగిన తెలివి లేని వాడివి నువ్వు తెలివి గలవాడినని ఎట్లా అనుకుంటున్నావు ఓరి తెలివి వాడా అని మనం చెప్పాలి అది లేనిపోయిన అహంకారం తప్ప దీనికి గొప్ప ఉదాహరణలు చెప్పాలంటే ప్రస్తుతమైంది ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క కేస్ సిస్ట్రీ లాగా చెప్పచ్చు కానీ అవి కాదు ప్రముఖమైనవి చెప్తా ఒకప్పుడు స్వతంత్రోద్యమం చేసేటటువంటి రోజుల్లో ప్రముఖులైనటువంటి నాయకుల్ని చరసాల్లో బంధిస్తే వాడు పుస్తకాలు రాశారు బయటకు వస్తే కార్యశీలంగా పనిచేశారు నెహ్రూ గారు రాయలేదమ్మా వాడుకు నేం చేశారు చక్కగా అద్భుతంగా హిస్టరీ ఆఫ్ ది నేషన్స్ అలాంటివన్నీ రాసిపెట్టాడు కుమార్తెకి ఉత్తరాల రూపంలో అరవింద మహర్షి బ్రహ్మాండంగా సాధన చేసి పురుషోత్తమ దర్శనం చేసుకున్నాడు ఎవ్వరూ సమయాన్ని దుర్వినియోగం చేసుకోలేదు దుర్గాబాయి గారిని చరసాల్లో పెడితే ఉన్నటువంటి వాళ్ళందరికీ పాఠాలు నేర్పించింది కూర్చోబెట్టి ఇది మరీ ప్రమాదకరం అనుకున్నారు వాళ్ళు అంటే రాముడు అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు అక్కడ ఋష్యాశ్రమాలను చూసి తనకున్నట్టు ఆనందించారు సీతారాములు అవకాశంగా తీసుకుని ఆనందించారు కానీ ఏడవలేదు అరణ్యవాసం చేయ చేయాల్సిన పరిస్థితి వస్తే పాండవులు ఋష్యాశ్రమాలకు వెళ్ళారు వెళ్ళి ధర్మరాజు పన్నెండేళ్ల పాటు బ్రహ్మాండమైన జ్ఞానాన్ని సంపాదించాడు ఆ పన్నెండేళ్ళు జ్ఞానాన్ని సంపాదించాడు అర్జునుడు రకరకాల ఆయుధాలు సంపాదించుకున్నాడు వినియోగించుకున్నారా లేదా అంటే పరిస్థితిని అనుకూలంగా మలచుకోవడం అన్నది చేతకాకపోవడమే తప్ప ఒకళ్ళ మీద పడి ఏడ్చేటటువంటి వాళ్ళు అసమర్థులు చేత కాని వాళ్ళు అంతే అప్పుడప్పుడు ఎన్ని ఉన్నా పరిస్థితులు అనుకూలించకపోవచ్చు ఎందుకంటే ఏది చేద్దామన్నా ఏదో ఒక ఇబ్బంది ఇంటి ఇంట్లో వాళ్లే చేయనీయకపోవడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అటువంటి సందర్భాల్లో మాత్రమే ఇలాంటి మాట అనుకోవాలి అని సామాన్యంగా అనుకునేది కాదు అటువంటి సందర్భాల్లో కూడా దాన్ని కూడా వినియోగించుకుని జయించేటటువంటి వాళ్ళు ఉన్నారండి దైవ సహాయంతో భగవంతుణ్ణి ప్రార్థించుకుని కోల్పోకుండా ఈ సమయంలో నాకు ఈ పరిస్థితులు ఇవే నేను మార్చలేను ఇది నాకు అనుకూలంగా నేను నన్ను నేను ఉద్ధరించబడేటట్లు నేను ఏం చేయాలో చెప్పమని మార్గం కోసం చూసుకోవచ్చు ఇవేమీ లేకుండా ఏదో ఆడలేక మధ్యలో ఓడన్నట్టు అంతే ఇదంతా మరోటి కాదు తప్పకుండా అమ్మా అమ్మా నమస్తే నమస్తే టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి